హలో ఎవ్రీవన్ సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎస్ఎస్సీ సీజల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైర్ వన్ యొక్క ఏదైతే ఆన్సర్ కీస్ లేదా రెస్పాన్స్ షీట్స్ అనేవి వచ్చిన తర్వాత ఏవైతే అనాలిసిస్ అనేవి ఏవైతే కొంతమంది ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నారో చాలా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ వాళ్ళు వాళ్ళు అనాలసిస్ అయితే చేయడం జరుగుతుంది అంటే ఎంతమందికి ఎంత ఎంత స్కోర్ అనేది వస్తుంది అంటే ఇప్పుడు మనకేంటంటే మన యొక్క రెస్పాన్స్ షీట్ కనుక మనకు వచ్చేస్తే మనకేంటంటే మనకు మా ప్రతి ఒక్క షిఫ్ట్లో ఓకేనా ప్రతి ఒక్క సెక్షన్లో మనకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి లేటెస్ట్ రీజనింగ్లో నాకు ఒక ఫార్టీ ఫైవ్ వచ్చాయి మ్యాథ్స్లో నాకు ఒక ఫార్టీ వచ్చాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి మనకేంటంటే తెలుస్తుంది అండ్ ప్రతి ఒక్కరి మార్క్స్ కూడా తెలుస్తుంది అండ్ దీంతో మనం ఏం అనలైజ్ చేయొచ్చు అంటే ఏ షిఫ్ట్ అనేది ఓకేనా ఏ షిఫ్ట్ అనేది మనకు వచ్చేసరికి ఈజీగా వచ్చింది ఏ షిఫ్ట్ హార్డ్గా వచ్చింది అది మొత్తం మనం ఏంటంటే అనలైజ్ చేయొచ్చు సో దాన్ని బేస్ చేసుకునే ఏంటంటే ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండ్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పకూడదు ఎడ్యుకేటెడ్ కట్ ఆఫ్ అని చెప్పొచ్చు మనం ఓకేనా దీన్ని మనం ఏం చెప్పొచ్చు ఎడ్యుకేటెడ్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ అంటే ఏం చెప్పొచ్చు వేరే అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి చూసి ఈ ఇయర్ కూడా అదే విధంగా ఉండొచ్చు అని చెప్పడం ఎక్స్పెక్టెడ్ కానీ ఎడ్యుకేటెడ్ కటాఫ్ లేదా ఎడ్యుకేటెడ్ గెస్ట్ అనేది ఏంటంటే ఏవైతే వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఏవైతే వేరియస్ ఫ్యాక్టర్స్ ఫర్ ద డిసైడింగ్ ఆఫ్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ లేటర్స్ సే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి వేకెన్సీస్ కానివ్వండి ఓకేనా దాంతోపాటు ఏదైతే ఎంతమందిని జాబ్కి పిలుస్తారు అంటే వన్ ఇస్ టూ రేషియో అంటే ఇప్పుడు టైర్ వన్ కనుక మనం తీసుకుంటే లాస్ట్ ఇయర్ లేదా బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకేంటంటే వన్ ఇస్ టూ ఫిఫ్టీన్ లేదా వన్ ఇస్ టు ట్వంటీ తీసేవాళ్ళు కానీ ఇప్పటి నుంచి మనకి ఏం చేస్తున్నారు అంటే వన్ ఇస్ టు టెన్ అనేది తీస్తున్నారు ఓకేనా దాంతోపాటు పేపర్ యొక్క లెవెల్ పేపర్ యొక్క లెవెల్ కూడా ఒక ఫ్యాక్టర్ ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఎన్నైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అన్నిటినీ కూడా మనం ఏంటంటే ఒక అన్నిటిని మనం ఏంటంటే కన్సిడరేషన్లో తీసుకొని ఒక కట్ ఆఫ్ అనేది ప్రిడిక్ట్ అనేది చేస్తారు చాలామంది చేస్తారు సో అందులో చాలా ఫేమస్ ఎవరు అంటే ఆర్బిఈ జైన్ ఓకేనా ఇది అందరికీ తెలిసి ఉంటుంది సో ఈయన ఏం చేస్తాడంటే ఎక్కువ మంది యొక్క డేటా అంటే చాలామంది స్టూడెంట్స్ చాలామంది బేస్ అనేది ఏంటంటే ఫాలోయింగ్ అనేది ఉంది సో ఈయన అనాలిసిస్కి చాలా ఫేమస్ సో ఈయన ఏం చేస్తాడంటే అందరి యొక్క డేటా అనేది తీసుకొని అంటే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి స్టూడెంట్స్ యొక్క డేటా అనేది తీసుకొని ఇక్కడ ఒక కట్ ఆఫ్ అనేది డిసైడ్ అనేది చేస్తారు సో ఈజీ షిఫ్ట్ నుంచి హార్డ్ షిఫ్ట్ వరకు అదంతా మనకి ఏంటంటే ఆయన చెప్పడం అయితే జరుగుతుంది సో ఆర్బీఐ ఛానల్లో ఏదైతే కట్ ఆఫ్ అనేది మనకు పోస్ట్ చేస్తారో అది కనుక మనం చూస్తే అది ఎగ్జాక్ట్లీ నన్ను అడిగితే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇదే కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు ఓకేనా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎందుకు అంత షూర్గా చెప్తున్నానంటే ఇక్కడ అన్ని ఫ్యాక్టర్స్ని ఆయన కన్సిడరేషన్లోకి తీసుకున్నాడు ఓకేనా సో ఇప్పుడు చూడండి ఆయన చెప్ చెప్పిన కట్ ఆఫ్ అనేది ఏంటి అంటే ఇక్కడ చూడండి సో టోటల్గా వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ స్టూడెంట్స్ని క్వాలిఫై చేస్తే ఓకేనా ఎంతమంది వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ స్టూడెంట్స్ని క్వాలిఫై చేస్తే మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి సార్ సెవెంటీన్ థౌసండ్ వేకెన్సీస్ ఉన్నాయి సెవెంటీన్ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయి ప్రతి ఒక్క వేకెన్సీకి ప్రతి ఒక్క జాబ్కి పది మందిని టైర్ వన్లో క్వాలిఫై చేస్తే ఎంతమంది వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ అదే ఒకవేళ వేకెన్సీస్ అనేవి పెరిగి ఒక ట్వంటీ థౌజండ్ కనుక అయితే సార్ ఒకవేళ ట్వంటీ థౌజండ్ వేకెన్సీస్ కనుక అయితే ఇంటూ టెన్ అంటే టూ ల్యాక్స్ అంటే ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఇంకా కొంచెం డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్నాను వేకెన్సీస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఎందుకు అంటున్నానంటే కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క వేకెన్సీస్ని కొంచెం లేట్గా రిపోర్ట్ చేస్తాయి అలా లేట్గా రిపోర్ట్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఇప్పుడు కాకుండా అంటే నోటీస్ వచ్చినప్పుడు కాకుండా అవి ఏమవుతాయంటే టైర్ వన్ యొక్క రిజల్ట్కి ముందు లేదా టైర్ టూకి ముందు అవి యాడ్ అవుతాయి సో అలా జరిగినప్పుడు వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది వేకెన్సీస్ ఇంక్రీజ్ అయితే ఆఫ్ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మనం ఏం అంటే అప్రాక్సిమేట్లీ మన యొక్క కట్ ఆఫ్ అనేది దీనికి దగ్గర దగ్గరగానే ఉంటుంది అంటే ఇక్కడ చూడండి యూఆర్ అన్డిజర్వ్డ్ క్యాటగిరీ వాళ్ళ యొక్క ఆఫ్ వచ్చేసరికి వన్ ఫార్టీ త్రీ ఓకేనా ఆఫ్టర్ నార్మలైజేషన్ నార్మలైజేషన్ అయిన తర్వాత ఇది ఓకేనా నార్మలైజేషన్ అయిన తర్వాత సో నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఏ షిఫ్ట్లో ఎన్ని ఎన్ని మార్క్స్ అనేవి పెరుగుతున్నాయి అకార్డింగ్ టు ఆర్బిఈ సర్వే అనేది నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను సో దాని ప్రకారంగా మీరేం చేస్తారంటే మీ యొక్క షిఫ్ట్లో మీకు ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ అవుతావో ఆ మార్క్స్ అనేవి ఇంక్రీజ్ చేయండి ఇంక్రీజ్ చేసిన తర్వాత ఈ కట్ ఆఫ్ అనేది మీరు క్లియర్ చేస్తున్నారా లేదా అది చూడండి సో యూఆర్ వచ్చేసరికి వన్ ఫార్టీ త్రీ ఓబీసీ వన్ ఫార్టీ ఈడబ్ల్యూఎస్ వన్ థర్టీ సిక్స్ ఎస్సీ వన్ వన్ సిక్స్ అండ్ ఎస్ ఎస్టీ వచ్చేసరికి వన్ జీరో సిక్స్ సో ఇది ఏ ఆర్బిఐ గారు చెప్పిన కట్ ఆఫ్ సో ఇది నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా దీని దీనికి అరౌండ్గానే మనకి ఏంటంటే కట్ ఆఫ్ అనేది ఉండే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఓకేనా సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అనేది వస్తుంది సార్ నా యొక్క స్కోర్ అనేది ఇక్కడ నేను వన్ ఫార్టీ త్రీ చెప్పాను కదా సార్ నా యొక్క స్కోర్ అనేది వన్ ఫార్టీ నార్మలైజేషన్ అయిన తర్వాత ఓకేనా నార్మలైజేషన్ అయిన తర్వాత నా యొక్క స్కోర్ వచ్చేసరికి వన్ ఫార్టీ సార్ నేను టైర్ టూకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు అంటే ఎవరైతే స్టూడెంట్స్ బార్డర్లో ఉంటారో ఓకేనా బార్డర్లు ఉంటారు సో ఇప్పుడు చూడండి ఇక్కడ యూఆర్ కట్ ఆఫ్ వన్ ఫార్టీ త్రీ చెప్పాను లేటెస్టే ఒక స్టూడెంట్కి ఏంటంటే వన్ ఫార్టీ ఎయిట్ వచ్చాయి వన్ ఫార్టీ ఎయిట్ వచ్చాయి సో ఈ వన్ ఫార్టీ ఎయిట్ వచ్చిన స్టూడెంట్ ఏం చేస్తాడు క్వశ్చన్ అడుగుతాడా సార్ నేను ప్రిపేర్ అవ్వాలా వద్దా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తాడా చేయడు ఈయన వెంటనే టైర్ టు యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడు ఎందుకు ఈయన ఖచ్చితంగా టైర్ వన్ క్లియర్ అవుతుందని తెలుసు అవునా కానీ ఎవరైతే బార్డర్లో ఉన్నారో అంటే వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఓకేనా లేదా ఈడబ్ల్యూఎస్ కనుక తీసుకుంటే వన్ థర్టీ ఫైవ్ లేదా వన్ థర్టీ లేదా ఓకేనా ఎస్సీ వాళ్ళు ఒక వన్ నాట్ ఫైవ్ వన్ టెన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఏంటంటే కొంచెం డౌట్ అనేది ఉంటుంది సార్ నేను టైర్ టూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా ఒకవేళ టైర్ టూ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే నేను టైర్ వన్ క్లియర్ కాకపోతే ఏం చేయాలి సో దానికి అన్నిటికీ నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను సో ఈ టైర్ టూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా అంటే ఒకవేళ మీ యొక్క స్కోర్ అనేది ఇక్కడ ఏదైతే నెంబర్స్ కనిపిస్తున్నాయో దానికంటే ఒక ఐదు మార్క్స్ ఫైవ్ మార్క్స్ తక్కువ ఉన్నా కూడా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి ఫైవ్ మార్క్స్ తక్కువ ఉన్నా కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి ఎందుకు స్టార్ట్ చేయమంటున్నాను మీకేంటంటే టైర్ వన్కి టైర్ టూకి మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి మీకు చాలా కొంచెం తక్కువ టైం అనేది ఉంటుంది సో నా సజెషన్ ఏంటంటే ఫైవ్ మార్క్స్ తక్కువ ఉన్నా కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి అందులో ఎటువంటి డిలే అనేది చేయవద్దు అర్థమైందా సో ఇది ఈ కట్ ఆఫ్ యొక్క డీటెయిల్స్ నెక్స్ట్ టైర్ టూ యొక్క ప్రిపరేషన్ కనుక చెప్తే ఆల్రెడీ చెప్పాను కదా మీ యొక్క స్కోర్ అనేది ఇక్కడ చూపించిన స్కోర్ కంటే ఫైవ్ మార్క్స్ కంటే తక్కువ కనుక ఉంటే మీరు ఏం చేసాలి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అండ్ దాంతోపాటు గుర్తుపెట్టుకోండి మీరు ఓకేనా టైర్ టూ ఎగ్జామ్ రాయడానికంటే ముందు ఓకేనా టైర్ టూ ఎగ్జామ్ రాయడానికంటే ముందు మినిమమ్ ఒక ఫార్టీ మార్క్స్ ఓకేనా నలభై మార్క్ టెస్ట్లు రాయాలి మినిమం టు మినిమమ్ ఫార్టీ మార్క్స్ ఖచ్చితంగా రాయాల్సిందే సో మీరు ఏం చేయాలంటే మెంటలీ మీ బ్రెయిన్ని డైలీ ఒక రెండు గంటలు ఓకేనా ఎగ్జామినేషన్ కనుక మనం చూస్తే టైర్ టూ అనేది టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ జరుగుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ కంప్యూటర్కి కానీ మినిమమ్ మీరు డైలీ రెండు గంటలు నా మైండ్ అనేది ఒక పనే చేయాలి ఎగ్జామే రాయాలి అని చెప్పేసి ఏదో ఒక టైంలో మీరు ట్రైన్ చేయాలి ఖచ్చితంగా అలా చేస్తేనే మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఓకేనా ఎగ్జామ్ హాల్లో మీకు ఏంటంటే ఆ నర్వస్నెస్ కానివ్వండి ఆ టెన్షన్ కానివ్వండి అది ఉండదు ఓకేనా ఆ టెన్షన్ ఉండకూడదు అంటే మీరు ఇప్పటి నుంచి మినిమం డైలీ ఒక మాక్ ఓకేనా డైలీ ఒక మాక్ డైలీ కాకపోయినా స్టార్టింగ్ స్టార్టింగ్లో డే బై డే ఇవ్వండి లాస్ట్ వన్ మంత్ అంటే ఎగ్జామినేషన్కి వన్ మంత్ ఉండగా డేట్ అనేది వచ్చిన తర్వాత రోజు మాక్ ఇవ్వండి డైలీ మాక్ ఇవ్వండి సో అలా చేస్తే మనకేంటంటే చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది ఓకేనా సో ఇక్కడతో మనం ఏం చేద్దాం మీ యొక్క డౌట్స్ అనేవి నాకు తెలిసి క్లియర్ అయి ఉంటాయి ఒకవేళ ఇంకా కనుక డౌట్స్ కనుక్కుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పు పోస్ట్ అనేది చేయండి వాటికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై అనేది చేస్తాను సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్ కమింగ్ ఎస్ఎస్సి సిజిఎల్ టయర్ టు ఎగ్జామినేషన్